అందరికీ నమస్తే వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోస్ అనేవి క్విక్గా రివిజన్ చేసుకునేందుకు అలాగే తేలిగ్గా చదువుకోవడానికి అనువుగా తయారు చేయడం జరిగింది ఈ వీడియోలు అయితే మనం తొమ్మిదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని రెండవ పాఠ్యాంశమైనటువంటి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే పాఠ్యం గురించి అయితే రివ్యూ చేసుకుందాం ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనదిగా అనగా కల్తీ లేనిది అని అర్థం అనమాట సో ఇక్కడ శుద్ధమైనది అంటే ఒక సాధారణ వ్యక్తి దృష్టిలో నార్మల్గా ఒక పర్సన్ దృష్టిలో తీసుకుంటే శుద్ధమైనది అంటే అర్థం ఏంటి కల్తీ లేనిది అని అర్థం అనమాట కానీ నిజానికి ఒక శాస్త్రవేత్త ఈ వస్తువులన్నీ వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమాలు అందువల్ల ఏవి శుద్ధమైనవి కావు అని చెప్తారనమాట అంటే మనం ఏది తీసుకున్నా సరే అది కొన్ని పదార్థాల సమ్మేళనాలుగా మనకు దొరుకుతాయి మిశ్రమాలుగా లభిస్తాయి కానీ శుద్ధంగా ఎవరు లభించవు శాస్త్రవేత్త దృష్టిలో పాలు అనేది నీరు అదేవిధంగా మాంసకృత్తులు మరియు కొవ్వులు మొదలైన వాటిని కలిగి ఉంటుంది అంటే పాలు అనేది ఇక్కడ శుద్ధమైనది కాదు శాస్త్రవేత్త దృష్టిలో ఎందుకు అందులో నీరుంటాయి మాంసకృత్తులు ఉంటాయి కొవ్వు కణాలు కూడా ఉంటాయి అన్నమాట అదే శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థాన్ని శుద్ధమైనది చెప్పాలంటే ఆ పదార్థం యొక్క అనుఘటక కణాలన్నీ అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉండాలి అంటే శాస్త్రవేత్తల దృష్టిలో కానీ మీరు శుద్ధమైనది అని చెప్పాలి అంటే పదార్థంలో ఉన్న ప్రతి అనుఘటకం కూడా ఒకే రకమైనటువంటి రసాయన స్వభావం కలిగినటువంటి కణాలతో ఉండాలన్నమాట ఒక శుద్ధమైన పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన అనేక పదార్థ రూపం అని చెప్తారనమాట శుద్ధ పదార్థం అంటే శుద్ధమైనటువంటి అనేక కణాల యొక్క లేదా పదార్థాల అని చెప్తాం చాలా పదార్థాలు రెండు లేదా అంతకని ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి ఉదాహరణకి సముద్రపు నీరు ఖనిజాలు మట్టి మొదలైనవి అన్నీ కూడా మిశ్రమాలే ఇవన్నీ కూడాను మనకి శుద్ధంగా లభించవు ఇవి మిశ్రమాలుగానే లభిస్తాయి అసలు మిశ్రమం అంటే ఏంటి ఒకసారి చూద్దాం ఒకటి లేదా ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలియక ద్వారా మిశ్రం ఏర్పడుతుంది అంటే ఒకటికైనా ఎక్కువైనటువంటి శుద్ధమైన పదార్థాలు కలిస్తే మనకి ఏమొస్తుంది మిశ్రం ఏర్పడుతుంది నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం అని చెప్పాడు అనమాట ఎన్ఎస్సిఎల్ను రసాయన అనుగటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయవచ్చు అంటే సోడియం క్లోరైడ్ కానీ పంచదార ఒక శుద్ధమైన పదార్థం అది ఒకే రకమ రకములకు చెందిన శుద్ధమైన అనుఘటకాలను కలిగి దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉండను ఇక్కడ పంచదార కూడాను ఒక రకమైన శుద్ధమైన పదార్థం ఒకే రకానికి చెందినటువంటి శుద్ధమైన అనుఘటకాలతో కలిగి ఉంటుంది ఇక తర్వాత మనకి శీతల పానీయం మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు శీతల పానీయం కానీ మట్టి కానీ తీసుకున్నాం అనుకోండి ఒకే రకమైనటువంటి శుద్ధ పదార్థాలు కావన్నమాట ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి మిశ్రమం అంటే ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుంది అంటే మిశ్రమం అంటే ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలను కలిగి ఉండేదాన్ని మనం అంటాం మరి మిశ్రమాలను రకాల గురించి చూద్దాం మిశ్రమమును ఏర్పరిచిన అనుగట్టుగా అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలను కలిగి ఉండవచ్చు అంటే అనేది ఏర్పడేటటువంటి అనుఘటకాల అంశాల స్వభావం అనమాట అంటే కొన్ని అను సజాతి స్వభావాలను కలిగి ఉండవచ్చు అంటే ఒకే రకమైన స్వభావం కలిగి ఉండొచ్చు లేదా విభిన్న అంశాల స్వభావం కలిగి ఉండొచ్చు ఇలా అక్కడ ఉండేటటువంటి మిశ్రమాల అనుఘటక అంశాల స్వభావంపైన ఆధారపడి ఉంటుంది మిశ్రమం అంతా ఏకరీత్య సంఘటన కలిగి ఉండను కానీ అనేసరికి మొత్తం కూడా ఒకే రకమైనటువంటి మిశ్రమాన్ని కలిగి ఉంటుంది ఇటువంటి మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటే అంటారు అంటే ఏదైనా మిశ్రమంలో పదార్థం అంతా కూడా ఏకరాయితీగా ఉందనుకోండి అప్పుడు అటువంటి మిశ్రమాలని సజాతీయ మిశ్రమాలు అంటారనమాట ఉదాహరణకు మనకి ఈ సజాతీయ మిశ్రమాలనే మనం ఏమని పిలుస్తామో ద్రావణాలు అని పిలుస్తాం అనమాట ఓకే నీటిలో కరిగిన ఉప్పు నీటిలో కరిగించిన పంచదార సజాతీయ మిశ్రం అస్థిరమైనటువంటి సంఘటన కూర్పు కూడా కలిగి ఉండవచ్చు అంటే కొన్నిసార్లు ఈ సజాతీయ అనేది అస్థిరంగా కూడా ఉండవచ్చు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉండును అంటే భౌతికంగా విభిన్న రకాలను కలిగి ఉండి ఏకరీతిగా కూడా ఉండకపోవచ్చు ఇటువంటి మిశ్రమాలను విజాతీయ మిశ్రమాలు అంటారు ఇటువంటి మిశ్రమాలను మనం పిలుస్తాం విజాతీయ మిశ్రమాలు అంటే ఏకరీతిగా ఉండకపోవచ్చు అనమాట ఒక దగ్గర సాంద అంటే కాస్త పల్చగా ఉండవచ్చు ఇంకో దగ్గర దట్టంగా ఉండవచ్చు అనమాట సోడియం క్లోరైడ్ మరియు ఇనుపు ఉప్పు మరియు సల్ఫర్ నూనె మరియు నీరు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణ అంటే అంతటా కూడా ఒకేలాగేవి వ్యాపించి ఉండవన్నమాట మరి ద్రావణం అనగానేమి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ మిశ్రమాలను కలిగినటువంటి సజాతీయ ద్రావణాన్ని అంటే సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటాం ఉదాహరణకు నిమ్మరసం సోడా నీరు సాధారణంగా ఒక ద్రవంలో ఘన ద్రవ వాయు పదార్థాలు కలిగి ఉంటే దాన్ని ద్రావణం అని మనం భావిస్తాం అన్నమాట అయితే ద్రావణాలు మరియు వాయు ద్రావణాలు కూడా కలిగి ఉంటా ఉన్నాయి అన్నమాట అంటే కేవలం మనకి ఘన ద్రావణాలే కాదు వా ద్రవ ద్రావణాలే కాదు వాయు ద్రావణాలు కూడా కలిగి ఉంటాం అనమాట ద్రావణం కనస్థాయి నుండి సజాతీయంగా కలిగి ఉండును ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉండును దీని ద్వారా ద్రావణంలో పంచదార లేక ఉప్పు కణాలు సరిసమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది అంటే నిమ్మరసం అంతా కూడా ఒకే రకమైనటువంటి రుచి ఉండడానికి కారణం ఏంటంటే మొత్తం కూడా ఒకే రకమైనటువంటి కణాలను వ్యాపించి ఉంటాయి మరి మిశ్రమ లోహాలు అంటే ఏమిటి మిశ్రమ లోహాలు అనేవి రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు ఒక అలోహం మిశ్రమం కలిగి ఉండవచ్చు మిశ్రమ లోహాలు అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరి ఆ లోహం కలిసి ఉండేటటువంటి మిశ్రమాన్ని మనం మిశ్రమ లోహాలు అంటారు వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాని ఘటకాలను మనం వేరు చేయలేము ఇటువంటి భౌతిక పద్ధతుల ద్వారా కూడా ఈ మిశ్రమ లోహాలను మనం వేరు చేయలేము అనమాట మిశ్రమ లోహం అస్థిరమైన అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడిగా అనుగటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది అంటే ఇది కూడాను అస్థిరమైనటువంటి కూర్పునే కలిగి ఉంటుంది ఉదాహరణకు ఇత్తడి తీసుకుందాం ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇత్తడిలో థర్టీ పర్సెంట్ జింక్ ఉంటే సెవెంటీ పర్సెంట్ కాపర్ ఉంటుంది అలాగే ఒక ద్రావణ ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది ద్రావణంలో ఉండే భాగాలను ద్రావణి అండ్ ద్రావితం అండి ద్రావణంలో ఒక అనుగటకం మరో అనుఘటకంలో కరిగించుకున్న దాన్ని సాధారణంగా అధిక పరమలు గల అనుగటకాన్ని మనం ద్రావణి అంటాం అంటే మనం చేసాం చేస్తామనుకోండి నీరు అనేది ఎక్కువగా ఉంటుంది పంచదారని తనలో ఏం చేస్తుంటుంది కరిగించుకుంటుంది కాబట్టి ఇక్కడ నీటిని మనం ద్రావణి అంటాం అనమాట అంటే ఎక్కువగా ఉండేదాన్ని ద్రావణి అంటాం అదేవిధంగా ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణటకమును అంటే తక్కువగా ఉండేదాన్ని ద్రావితం అంటాం అంటే పంచదాని చేసేటప్పుడు మనకి పంచదార అనేది ద్రావితం అవుతుందన్నమాట ఉదాహరణకి చూడండి పంచదార జలద్రావణం అనేది ద్రావణంలో గట్ ఘనము గల ద్రావణము ఇది జలద్రావణం అంటే ఇక్కడ అర్థం ఏంటి జలంలో ఘనము కలిగినటువంటి ద్రావణం అన్నమాట ఈ ద్రావణంలో నీరు ద్రావణి అయితే పంచదార ద్రావితం అవుతుంది మనకు తెలిసిన టించర్ అయోడిన్ అనేక ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ అనేది ఘనం అనేది ద్రావితం అనమాట ఆల్కహాల్ అనేది ద్రావణం అనమాట చూడండి ఒకసారి అయోడిన్ ద్రావణంలో మనకి ద్రావణి ఏది ద్రావితం ఏది అయోడిన్ అనేది ద్రావితం అలాగే ఆల్కహాల్ అనేది ద్రావణి నీరు మొదలైన శీతల పానీయాల్లో అనేక ద్రవంలో అనేవి ద్రవంలో గల ద్రావణం అనమాట ఎందుకంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది నీరును ద్రావిణంగా కలిగి ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్లో మన నీరును నీటిలో మనం కార్బన్ డైఆక్సైడ్ని కలిపినట్లయితే అప్పుడు మనకేమొస్తుంది మనకి మిశ్రమే దాంట్లో వాయువులు వాయువు కలిగి ఉంటుంది గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం దీనిలో గల రెండు ప్రధాన అణటకాలను ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉండడం ఇక ద్రావణ ధర్మాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఇక ద్రావణ ధర్మాల గురించి మాట్లాడుకుంటే ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం ద్రావణ కణాలు వ్యాసం ఒక నానో మీటర్ అంటే పది పవర్ ఆఫ్ మైనస్ తొమ్మిది మీటర్లు నానో మీటర్ అంటాం కదా నానో మీటర్ కంటే తక్కువ కావున వాటిని మనం కంటితో చూడలేం అనమాట ద్రావణ కణాలు అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతిపుంజం అవి పరిక్షేపణం చెందించలేవు కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు అంటే ద్రావణం అంటేనే ఒక సజాతీయ మిశ్రమం చెప్పుకున్నాం ఇక్కడ మనం కానీ కాంతి పుంజాన్ని పంపించినట్లయితే ఇక్కడ కూడా మీకు పరిక్షేపం చెందించు అదే మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోసి వడపోత వేరు చేయలేం ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచినా ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరు అనగా ద్రావణం స్థిరమైనది కావున బట్టి ద్రావణం అంటే సజాతీయ మిశ్రమం అనుకున్నాం కదా ఇవి స్థిరంగా ఉంటాయి ఇక ద్రావణం గాఢత చూద్దాం ద్రావణంలో ద్రావితం మరియు ద్రావణిల సాపేక్ష అనుపాత అస్థిరంగా ఉండును ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలు విలీన లేదా గాఢ లేదా సంతృప్త ద్రావణాలుగా పిలవచ్చు అంటే ద్రావిత పరిమాణాన్ని బట్టి కలిపినటువంటి ద్రావిత పరిమాణాన్ని బట్టి వాటిని విలీన ద్రావణాలు గాఢ ద్రావణాలు సంతృప్త ద్రావణాలను పిలవచ్చు అనమాట విలీన అనేవి పోల్చదగిన అనమాట ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కలిగించగలదో అదే ద్రావితం గా ద్రావితం గల ద్రావణి సంతృప్త ద్రావణం అంటారనమాట అంటే సంతృప్త ద్రావణం అంటే ఏంటి ఒక ద్రావణి ఎంత ద్రావితాన్ని అయితే కరిగించుకోగలదు ఆ స్థాయిని మనం ఏమంటాం సంతృప్త ద్రావణం అని ఉంటాం ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రము ద్రావితంను కరిగించుకోలేని ద్రావణంను సంతృప్త ద్రావణం అని కూడా పిలుస్తాము అంటే ఇంకా మ్యాక్సిమం అనమాట అందులో ద్రావితం అంతకన్నా ఇంకా ఆ ద్రావితంలో ఇంకో అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ద్రావి తీసుకున్నాం అందులో ద్రావితం వేస్తున్నాం అనుకోండి ఇక అంతకు మించి మరి కలవడానికి అవకాశం లేకపోతే ఆ స్థితిని లేదా ఆ స్థితిలో ఉండే ఆ ద్రావణాన్నే సంతృప్త ద్రావణం అంటాం ఒక ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు ద్రావణీయత ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణం అసంతృప్తి ద్రావణం అంటారు అంటే కరగాల్సినగా దానికన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అసంతృప్తి ద్రావణం అంటారు అంటే ఇంకా దాంట్లో కలగడానికి అవకాశం ఉందని అర్థం అనమాట ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణిలో విభిన్న ద్రావితాలను కలిగి ఉంటాయి నిర్దిష్ట పరిమాణం అంటే ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణంను మనం ఏమనిపిస్తాం ద్రావణి గాఢత అంటారనమాట అంటే ఆ ద్రావితంలో ఎంత ద్రావణి కలిగి ఉందో ఓకేనా ఆ ద్రావణంలో ద్రావిత పరిమాణం లేదా ద్రావణ పరిమాణాలు రెండు కూడా లెక్క అనుకోండి అది దాని యొక్క ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణాల గాఢత అని చెప్తాం వాటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నా చూడండి ద్రావణంలో ద్రవ్యరాశి శాతం అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటి ఉందా అలాగే ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం రావాలనుకోండి ద్రావిత ద్రవ్యరాశి చూడండి ద్రావణ ద్రవ్యరాశి గణపరమాణ శాతం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరమాణం ఇంటి వంద ఇందాక ద్రవ్యరాశి అని చెప్పారు ఇప్పుడు ఘనపరమాణం అని చెప్పారు కాబట్టి ఘనపరమాణం వేసుకున్నాం ఇక ద్రావణ ఘనపరమాణ శాతం చూడండి రెండు ద్రవ్యరాశి అనే ద్రవ్యరాశి అనేటప్పుడు రెండు ద్రవ్యరాశులు వాడతారు ద్రవ్యరాశి ఘనపరమాణం అనేటప్పుడు కింద మీరు ఘనపరిమానం వాడతారు లేదు రెండు ఘనపరమాణం అడిగారు అనుకోండి న్యూమరేటర్ గమనపరమాణం తీసుకోవాలి డినామినేటర్ కూడా ఘనపరమాణము తీసుకోవాలి లవహారాలు రెండు కూడా ఘనపరమాణం తీసుకోవాలి సో ఘనపరిమాణ శాతం సూత్రం ఏంటంటే ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణం గని పరిమాణం ఇంటి ఉందా ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి ఒక ద్రావణంలో మూడు వందల ఇరవై గ్రాములు నీటిలో నలభై గ్రాములు సాధారణ ఉప్పు కలిగి ఉంది అయితే ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి అని అడిగాడు అనమాట సో ద్రావిత భారం నలభై గ్రాములు ద్రావణ భారం ఎంత అండి ద్రావణ భారం మూడు వందల ఇరవై మరి ద్రావణం భారం రావాలంటే ఏం చేయాలి రెండు కలపాలి కదా ఇప్పుడు నీటిలో ఉప్పు కలిపితే ఉప్పు ద్రావణం ఏర్పడుతుంది కాబట్టి రెండు మనం కలిపామనుకోండి అప్పుడు మూడు వందల అరవై గ్రాములు ఉప్పు నీరు వస్తుంది ఇప్పుడు దీంట్లో చూద్దామండి ద్రవ్యరాశి శాతం అన్నాడు కాబట్టి ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి అంటే నలభై బై మూడు వందల అరవై ఇంటు వంద చేస్తే మీకు పదకొండు పాయింట్ వన్ పర్సెంట్ వస్తుందనమాట అంటే అక్కడ ద్రావణం ద్రవ్యరాశి శాతం పదకొండు పాయింట్ ఒకటి అనమాట ఇక తర్వాత అవలంబనం అనగానేమి అవలంబనాల గురించి చూద్దాం విజాతీయ వ్యవస్థ వల్లే ద్రవంలో విక్షేపణం చెందిన ఘన పదార్థాలను అవలంబనము అని పిలుస్తారు యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనాలు అంటారు అవలంబ కణాలు మన కంటికి కనబడవు అవలంబ లక్షణాల గురించి చూద్దాం అవలంబనం ఒక విజాతీయ మిశ్రమైనప్పుడు కూడా అవలంబన యొక్క కణాలు మన కంటితో చూడగలం అవలంబన కణాలు కాంతిపుంజాన్ని పుంజాన్ని యాపనం చెందించడం ద్వారా దాని మార్గం మనకు కనిపించేటట్లు చేస్తాయి అవలంబనాలు కదలచకుండా ఉంచినప్పుడు దానిలోని ద్రావిత కణాలు అడుగును చేరును అనగా అవలంబనాలు అస్థిరమైనవి అని చెప్తా అనమాట వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను మనం వేరు చేయవచ్చు కూడా ఎప్పుడైతే కణాలు అడుగును చేరాయో ఆ అవలంబనం విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపణం చేయదు అంటే మనం ఈ అనేవి మనకి విజాతీయ మిశ్రమం కాబట్టి వాటిలో కా కాంతిని పంపిస్తే పరిక్షేపణం చెందిస్తాయి కదపకంట కూర్చోబెట్టినట్లయితే మొత్తం కిందకి అడుగుని చేరుకుంటాయి ఇక తర్వాత కొల్లాయిడ్ అండి కొల్లాయిడిని తెలుగులో ఏమనిపిస్తాం కాంజికాప ద్రావణం అంటాం కాంజికాప ద్రావణం అనే కొలాయిడ్ ద్రావణం అంటారు ద్రావణం అంతటా కొలాయిడ్ కణాలు ఏకరీదుగా వ్యాపించి ఉండను అవలంబన కణాలలో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చిన్నవిగా ఉండడం వల్ల ఈ మిశ్రమం సజాతీయంగా కనిపించను చూడడానికి సజాతీయంగా కనిపిస్తుంటుంది కొల్లాయిడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం కొలాయిడ్ కణాలు యొక్క చిన్న పరిమాణం వలన వీటిని మన కంటితో చూడలేము అనేవి చాలా చిన్నగా ఉండడం వల్ల మనం కంటితో చూడలేము అనమాట కొలాయిడ్ కణాలు దృశ్య కాంతిపుంజంను సులువుగా పరిక్షేపణం చెందించును ఈ విధంగా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాలు ప్రభావం అంటారు దట్టమైన అడవులు ఉపరితలం నుండి కా సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఈ టిండాల ప్రభావం పరిశీలించవచ్చు అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెందిన కొల్లాయిడి కణాలు మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి అంటే మంచులో ఉండే చిన్న చిన్న నీటి బిందువులు అనేవి గాలితో విక్షేపణ చెందిన తర్వాత కొలాయిడి కణాలుగా మారుతుంటాయి మరి కొల్లాయిల ధర్మాలు ఏమిటి కొల్లాయిలు ఒక విజాతీయ మిశ్రమం విడివిడిగా మన కంటితో చూడడానికి కొలాయిడి కణాల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చూడలేం తమ గుండా కాంతి పంపించినప్పుడు కాంతిపుంజం పరిక్షేపం చెందించగల పెద్ద పరిమాణం కలిగి పుంజం మార్గం మనకు కనిపించేటట్లు చేయను కొల్లాయిలు కదలకుండా ఉంచినా కూడా అవి కణాలు అడుగుచారు అనగా కొల్లాయిలు స్థిరమైనవి వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయడం కానీ అపకేంద్రిత విధానం అనే ప్రత్యేక వే విధానం ద్వారా కొల్లాయిడి కణాలను వేరు చేయవచ్చు కానీ సెంట్రిఫ్యూగల్ అయితే మనం వేరు చేయొచ్చు విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొల్లాయిడ్ ద్రావణం నందు గల భాగాలు ద్రావితం వంటి భాగం లేదా కొల్లాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థ నుండి ఏర్పరచును ద్రావితం వంటి భాగాలు లేదా కొల్లాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రవస్తను ఏర్పరచును విక్షేపణ యానకం అనేది విక్షేప ప్రావస్థ తేలియాడుతున్న భాగము అంటే ఏ విక్షేపణ ప్రావస్థ అనేది చూడండి ఒకసారి విక్షేపణ యానకం అనేది విక్షేపణ ప్రావస్థ అనేది రెండు మనం తెలుసుకోవాలి అయితే ఇంతకుముందు మనం ద్రావిత్రం ద్రావిని అనుకున్నాం కదా విక్షేప ప్రావస్థ అనేది మనకేమని చెప్తామంటే ఎస్ యానకం అనేది మనం ద్రావిణిగా తీసుకుంటే విక్షేప ప్రావస్థ అనేది ద్రావిణిగా మనం తీసుకోవచ్చు సారీ అండి విక్షేపణ యానకం అనేది ద్రావిణిగా తీసుకుంటే విక్షేప ప్రావస్త అనేది ద్రావితంగా తీసుకోవాలి విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకాల యొక్క స్థితి ఘన ద్రవ వాయు ఆధారంగా అని వర్గీకరించవచ్చు ఇక్కడ కొన్ని కొలాయిడ్స్ అయితే ఇచ్చారండి ఇది మనకు ఇంపార్టెంట్ ఇది విక్షేప ప్రవస్థ ద్రవము వాయువు ఉంటే ఏరోసాల్ అంటారు ఘనము వాయువు ఉంటే ఏరోసోల్ అంటారు వాయువు ద్రవం ఉంటే నురుగు ద్రవం ద్రవం ఎమల్షన్ ఘనం ద్రవం సోల్ వాయువు ఘనం నురుగు ద్రవం ఘన జెల్ ఘనం ఘనం ఘనసోల్ అని పిలుస్తారు చూసారు కదా వీటిలో ఉండే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఏ రొసలకి పొగ మంచు మేఘం మంచు ఉదాహరణ ఏ రొసలకి పొగ మంచు వాయువు కదిలి వాయువులు నొరుగు గడ్డం గీసుకుని వాడే క్రీము రెమెల్సన్ పాలు ముఖానికి రాసుకునే క్రీము సోల్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం బురద నురుగు నురుగు రబ్బరు స్పాంజీ స్పాంజిరాయి జల్ జెల్లీ జున్ను వెన్న ఘనసోల్ రంగురాళ్ళు మిల్కీ గాజ్ అండి అంతేకాకుండా మనకి ఇంకా మరికొద్దిగా మనకి భౌతిక మరియు రసాయన మార్పుల గురించి అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చర్చించుకుందాం పదార్థాల యొక్క రంగు గట్టిదనం బిగుసుదనం ద్రవ్యత సాంద్రత ద్రవీభవన స్థానం మరుగు స్థానం మొదలైన పరిశీలించదగ్గ ప్రత్యేక ధర్మాలనే మనం ఏమని పిలుస్తాం భౌతిక ధర్మాలు అంటాం అనమాట అయితే భౌతిక ధర్మాల్లో వచ్చే మార్పుని మనం భౌతిక మార్పు అంటాం రసాయనిక సంఘటనలో వచ్చే మార్పుని మనం రసాయన మార్పు అని పిలుస్తాము మరి పదార్థం యొక్క రంగు కానివ్వండి గట్టితనం బిగురు బిరుసుతనం ద్రవ్యత సాంద్రత ద్రవ్యభవన స్థానం మరుగు స్థానం ఇవన్నీ కూడా మనకి భౌతిక ధర్మాలుగా చెప్తాం అనమాట ఒక స్థితి నుండి మరొక స్థితికి మా జరిగే పరస్పర అంటే స్థితికి జరిగే పరస్పర స్థితి మార్పునే మనం ఏమంటామో భౌతిక మార్పు అని పిలుస్తాం అన్నమాట స్థితి మారినప్పుడు రసాయన ప్రవృత్తిలో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు అంటే స్థితి మారేటప్పుడు దాంట్లో రసాయన సంఘటనలో ఎటువంటి మార్పు కూడా మనకి రాదనమాట మంచు నీరు నీటి ఆవిరి చూడ్డానికి భిన్నంగా ఉండి విభిన్న భౌతిక ధర్మాలను ప్రదర్శించినప్పటికీ అవి రసాయనికంగా ఒక్కగా ఒకే విధంగా ప్రవర్తిస్తాయి అన్నమాట అంటే భౌతిక స్థితిలో వేరుగా ఉండొచ్చు కానీ రసాయనికంగా వాటి ధర్మాలు మాత్రం ఒకేలా ఉంటాయి నీరు మరియు వంట నూనె రెండు ద్రవాలే కానీ వాటి రసాయన లక్షణాలు వేరువేరుగా ఉంటాయి నీరు కానీ అదేవిధ వంటను అనుకో చూడ్డానికి ఒకలానే ఉంటాయి కానీ వాటి యొక్క రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి అవి వాటి వాసనలో మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉండును నూనె గాల్లో మండును నీరు మంటను ఆర్పిను చూసా రెండు ద్రవాలు ఉండేటప్పుడు కొన్ని ఒకటి మంటను క్రియేట్ చేస్తే ఇంకోటి మంటను ఆర్పిస్తూ ఉంటుంది అనమాట నూనె యొక్క ఈ రసాయన ధర్మం నీటి నుండి నూనెను వేరు చేస్తుంది సో రసాయన ధర్మాల వల్ల పదార్థాలు వేరియేషన్ అయితే మనం చూపించవచ్చు మండడం అనేది ఒక రసాయనక మార్పు రసాయన మార్పు అది రసాయన మార్పు పదార్థం యొక్క రసాయన ధర్మాల్లో మార్పు తీసుకునివచ్చును మరియు మనం కొత్త పదార్థాలను పొందుతాము రసాయన మార్పునే రసాయన చర్య అని కూడా అంటారు కొవ్వొత్తి మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి కొవ్వొత్తు కానీ మండుతుండేటప్పుడు మనకి అటు భౌతిక మార్పు ఇటు రసాయన మార్పు రెండు జరుగుతుంటాయి చెట్లను నరికివేయడం అనేది ఒక భౌతిక మార్పు పెనంలో వెన్నను కరిగించడం అనేది భౌతిక మార్పు బీరువ తుప్పు పట్టడం రసాయన మార్పు ఆవిరి ఏర్పరచుట నీటి నీటిని మరిగించుట భౌతిక మార్పు నీటి ద్వారా విద్యుత్ ప్రవహింపజేసి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా విడగొట్టుట రసాయనిక మార్పు నీటిని సాధారణ ఉప్పు కరిగించుట భౌతిక మార్పు పండ్లతో పండ్ల సలాడ్ తయారు చేయుట రసాయన మార్పు కాగితం మరియు కర్రను మండించుట రసాయన మార్పు ఇలా మనం చెప్తాం రసాయన మార్పు భౌతిక ధర్మ భౌతిక మార్పుల మధ్య వ్యత్యాసం అయితే మనం చూడొచ్చు ఇక శుద్ధ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి చూద్దామండి శుద్ధ పదార్థాలు రసాయన సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు మూలకాలు రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొ మొదటగా పదహారు వందల అరవై ఒకటిలో ఉపయోగించాడు ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లారెన్స్ లావోయిజర్ మూలకాన్ని మొట్టమొదటగా ఉపయుక్తంగా నిర్వచించారు ఆంటోనీ లారెన్స్ లావోయిజర్ మొ మొట్టమొదటిసారిగా మూలకం గురించి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడు మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపము మూలకములను రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అంటే ఏ రకమైనటువంటి విధానంలో కూడా దాన్ని సూక్ష్మంగా అంటే మరి విభజించలేము అని చెప్పారు మూలకమును సాధారణంగా లోహాలు అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజించారు అంటే మూలకాలను మనం ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అందులో లోహ ధర్మాల గురించి మనం గతంలో ఎట్లా చదివే ఉన్నాం మళ్ళీ చూద్దాం అవి మెరుపు నిరుపులక్షణం కలిగి ఉంటాయి అవి వెండి బూడిద లేదా బంగారు పసుపు రంగులో ఉంటాయి అవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా ఉంటాయి అవి తాంతవత కలిగి ఉండను అంటే తీగలాగా మారేటట్టు అవి స్థరణీతను కూడా కలిగి ఉంటాయి అంటే పల్చని రేకులా మారడం అవి ధ్వని గుణం కూడా కలిగి ఉంటాయి అంటే కొట్టినప్పుడు మనకి శబ్దం కూడా చేస్తాయి బంగారం వెండి రాగి ఇనుము సోడియం పొటాషియంలు అనేవి లోహాలకు ఉదాహరణ అవి గది ఉష్ణోగ్రత వద్ద స్థితిలో ఉండేటట్టు టువంటి ఏకైక లోహం మనం పాదరసంగా చెప్తాం ఇక ధర్మాల గురించి చూస్తే అవి విభిన్న రంగులు ప్రదర్శిస్తాయి అవి ఉష్ణ మరియు విద్యుత్ అధమవాహకాలుగా ఉంటాయి అవి ధ్వని ధ్వనిగుణము లేదా స్థరణీయతను కలిగి ఉండవు అంటే ద్వితిగుణకం మెరిసే లక్షణం కానీ ధ్వనిగుణకం కానీ స్థరణీయతను కానీ మూడు కూడా కలిగి ఉండవు హైడ్రోజన్ ఆక్సిజన్ అయోడిన్ కార్బన్ బ్రోమిన్ క్లోరిన్లు మొదలైనవి దీనికి ఎగ్జాంపుల్గా చెప్తా అన్నమాట కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉండను వాటిని మనం అర్ధలోహాలు అని పిలుస్తారు కొన్ని అనేవి లోహాలకును అలోహాలకును మధ్యస్థంగా ఉంటాయి వాటిని అర్ధలోహాలు అంటారు ఉదాహరణకు బోరాన్ సిలికాన్ జెర్మేనియంలోని మనం అర్ధలోహాలు అని పిలుస్తామంటారు ప్రస్తుతం వందకు పైగా మూలకాలు మనకు తెలుసు అందులో తొంభై రెండు మూలకాలు మాత్రమే ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి అంటే మనకు ప్రకృతి సిద్ధంగా లభించే మూలకాలు తొంభై రెండు మాత్రమే మిగిలినవి మానవ నిర్మితాలు అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద పదకొండు మూలకాలు వాయువుగా ఉంటాయి గది ఉష్ణోగ్రత అంటే సాధారణంగా ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ అయితే మనం తీసుకుంటాం అన్నమాట ఓకేనా సో గది ఉష్ణోగ్రత వద్ద రెండు మూలకాలు ద్రవాలు అవి ఒకటి పాదరసం రెండు బ్రోమిన్ గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే మూడు వందల మూడు కే వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవస్థితిలో మారును మూడు వందల మూడు కే అంటే ముందుగా చూద్దాం సో టూ సెవెంటీ త్రీ తీసేద్దామండి తీసేస్తే మీకు ఏమొస్తుంది ఇక్కడ చూడండి మీకు జీరో అండ్ ఇక్కడ టెన్లో తీస్తే మనకి త్రీ తీస్తే సెవెన్లో త్రీ తీస్తే ఓకే త్రీ నాట్ త్రీ మైనస్ టూ సెవెంటీ త్రీ సో థర్టీ డిగ్రీస్ అండి థర్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి గాలియం కానివ్వండి సీజియం కానివ్వండి ద్రవస్థితిలో ఉంటాయన్నమాట ఇంకా సంయోగ పదార్థాలు అంటే ఏంటో చూద్దాం స్థిరానుపాతంలో ఒకదానితో మరొకటి రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల కల పదార్థంను సంయోగ పదార్థం అంటారు ఓకేనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు రసాయనికంగా సంయోగం చెందిన వాటిని ఏమని పిలిస్తారు సంయోగ పదార్థాలు అంటారు ఒక పాత్రలో ఈనపరజను సల్ఫర్ పొడిని తీసుకొని బాగా నలిపి దాని అయస్కాంతంతో పరీక్షించిన కార్బన్ డయాసల్ఫైడ్ బాగా చూడండి ఒకసారి మళ్ళీ అంటే ఇనపరజన్ని సల్ఫర్ పొడిని తీసుకున్నాం బాగా కలిపేసిన తర్వాత ఐస్కాంతంతో పరీక్షించామనుకోండి ఓకేనా తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ బాగా కలిపి వడపోయాలి దీంతో సజల హైడ్రోకల్బమ్ కలిగితే హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది నిజానికి ఇందులో మొత్తం రెండు యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో ఐస్కాంతంతో పరీక్షిస్తే మనకేమవుతుంది అది సపరేట్ అయిపోతుంది ఓకేనా అది మనం మిశ్రమం అని చెప్పాం అదే కార్బన్ డైసల్ఫైడ్ను బాగా కలిపిన తర్వాత మనకేమవుతుంది సజల గ్యామ్ దాంట్లో కలిపామంటే హైడ్రోజన్ గ్యాస్ అయితే విడుదలవుతుంది హైడ్రోజన్ వాయువు రంగులేని వాసన లేని మరియు దహనశీల వాయువు హైడ్రోజన్ వాయువు యొక్క దహనశీల పరీక్షను గతిలో నిర్వహించరాదు ఓకేనా హైడ్రోజన్ వాయువు యొక్క దహనశీల పరీక్ష అనేది ఇప్పుడు కూడా చేయకూడదు ఇది పేలిపోతుందనమాట కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి కృత్యంతో పొందిన పదార్థం రెండు స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం ఇందులో మూలకం సల్ఫరు రెండవది ఐరన్ అనుగటలు ధర్మాలు యథాతథంగా మిశ్రమంలో కూడా ఉంటాయి అంటే మనం మిశ్రమం కలిపినప్పుడు కూడాను అందులోని అణటకాల ఇటువంటి మార్పు చెందకుండా ఉండాయని చెప్తాం ఒక పాత్రలో ఇనుపరజను సల్ఫర్ పొడిని తీసుకొని బాగా కలిపి నలపాలి ఈ మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేయాలి ఒక పాత్రలో ఇనుపరజను తీసుకోండి సల్ఫర్ పొడి తీసుకోండి దీన్ని ఏం చేస్తారు కలిపిన తర్వాత వేడి చేయాలి సో మీకు ఏ కలర్ రావాలి ఎరుపు రంగు వచ్చేంత వేడి చేయాలి తదుపరి చల్లార్చిన ఈ భాగానికి సజల ఆమ్లం లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి ఇక్కడ మీకు ఏమొస్తుంది హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది సో ఇది కృత్యం అంటే మొదటిసారి ఏం చేసాం ఓకేనా మనం వేడి చేయకుండా చేసాం ఇక్కడ మనం వేడి చేసాం అనమాట హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు రంగులేని ఒక కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు వస్తుంది ఇక్కడ ఓకేనండి రెండు మూలకాలు తీవ్రంగా వేడి చేయడం వల్ల సంయోగం పొందడం వల్ల పొందుతాయి దీనివల్ల ఏమవుతుంది ఈ సంయోగ పదార్థ సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం వేడి చేయడం వల్ల ఏమొచ్చింది అక్కడ మీకు ఏదైతే మనం సల్ఫర్ పొడి ఇనిప్రజన్ ఉందో వాటి మధ్య చర్య జరగలేదు ఇక్కడ ఇక్కడ బీలో మాత్రం చర్య జరిగి మీకైతే హైడ్రోజన్ సల్ఫైడ్ అయితే వచ్చింది ఇక్కడ మీకు హైడ్రోజన్ అయితే వచ్చింది మిశ్రమ పదార్థాలకి సంయోగ పదార్థాలకి తేడా చూద్దాం మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు మిశ్రమం విభిన్న సంఘటనను కలిగి ఉంటుంది మిశ్రమం దాని అనుఘటన పదార్థాల ధర్మాలను చూపుతుంది మిశ్రమంలో అనుఘటకాల సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు ఇక సంయోగ పదార్థాలకు వస్తే మూలకాలు రసాయన చర్య వలన కొత్త సంయోగ పదార్థాలను ఏర్పడతాయి ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటనము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది ఓకేనండి వాటి అనుగణకాలలో రసాయన చర్యలు లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరు చేయగలుగుతాము ఓకేనా ఇక్కడ మిశ్రమాలను మీరు ఈజీగా భౌతిక పద్ధతుల ద్వారా మీరు వేరు చేయవచ్చు కానీ సంయోగ పదార్థాలు మీరు వేరు చేయలేరు పదార్థము ద్రవ ఘన వాయిస్థితిలో ఉంటుంది ఒకసారి మొత్తాన్ని చూసేద్దాం శుద్ధ పదార్థం మిశ్రమ పదార్థాలు శుద్ధ పదార్థాలు మూలకాలుగా ఉంటాయి సంయోగ పదార్థాలుగా ఉంటాయి మిశ్రమాలు మీకు సజాతీయాలు విజాతీయాలుగా ఉంటాయి అనేవి సో లో మొత్తం ఒకేలా ఉంటాయి విభజించలేని చిన్న కణాలతో ఉంటాయి సంయోగాలు అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువైన మూలకాల కలయిక వల్ల ఏర్పడతాయి ఇది కూడా ఏకరూపత ఉంటాయి అన్నమాట వీటిని కూడా మీరు వేరు చేయలేరు సం సజాతీయ అంటే కలిపిన తర్వాత భౌతికంగా మనం గుర్తుపట్టలేని అదేవిధంగా భౌతికంగా వేరు చేయగలిగేటువంటి భౌతిక చర్యల ద్వారా ఓకే మనమైతే చేయవచ్చు ఇక తను విజాతీయ మిశ్రమాలనేవి మనకి చూసేటప్పుడు ప్రత్యేకంగా ఉంటే వీటిని తేలిగ్గా మనమైతే మనం గుర్తించవచ్చు వేరు చేయవచ్చు ఇక ఒక మిశ్రమం అంతటికీ ఒక మిశ్రమంలో ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు ఏ అనుపాతంలోనైనా కలిసి ఉండవచ్చు సరైన వేరు చేసే పద్ధతిని ఉపయోగించి మిశ్రమాలను అయితే మనం శుద్ధ పదార్థాలకే వేరు చేయవచ్చు అనమాట ఓకేనా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక వలన ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు ఓకేనా ద్రావణంలో అధిక పరిమాణంలో ఉన్న అనుగటకారణాన్ని ద్రావణని తక్కువ పరిమాణం ఉండేదాన్ని ద్రావితం అని అంటారు ప్రమాణ ద్రవ్యరాశి యొక్క లేదా ఘనపరిమాణం గల ద్రావణం కలిగినప్పుడు ద్రావిత పరిమాణాన్ని ద్రావణ గాఢత అంటారు ద్రావిత పరిమాణాన్ని ద్రావణం ఆడతా అంటారు అనమాట ఒక ద్రావణంలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాలను అవలంబనాలు అంటారు అవలంబనాలు విజాతీయ మిశ్రమాలు కొల్లాయిడ్లు విజాతీయ మిశ్రమాలు వీటి కణాల పరిమాణం కంటితో చూడడానికి చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ కాంతిపుంజాన్ని చాలా విక్షేపించగలిగే పెద్దవిగా ఉంటాయి కొల్లాయిలు పరిశ్రమల్లో నిత్య జీవితంలో ఎంతో ఉపయోగకరమైనవి కొల్లాయిడ్ల కణాలు విక్షేప ప్రవస్తాని అవి విస్తరించిన యానకాన్ని యానకం యానకమని అంటారు శుద్ధ పరిమా పదార్థాలు అనేవి మూలకాలు లేదా సంయోగ పదార్థాలు కావచ్చు రసాయన చర్యలు ద్వారా చిన్న కణాలుగా విభజించలేని పదార్థాల రూపాన్ని మూలకం అంటారు రెండు లేదా అంతకన్నా ఎక్కువ విభిన్న మూలకాలు స్థిరానుపాతంలో రసాయన సంయోగం చెందడం వల్ల ఏర్పడిన పదార్థాలని సంయోగ పదార్థాలు అంటారు అంటే స్థిర అనుపాతంలో మాత్రమే కలిసి ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే మనం చెప్పుకున్నాం ఒక హైడ్రోజన్ రెండు ఆక్సిజన్ ఒకటి కలిసాయి అనుకోండి ఇది నిష్పత్తులు ఎప్పుడు కొనసాగితే మనకి నీరు వస్తుంది కానీ అనుపాతం మారిపోయింది అనుకోండి రెండు ఆక్సిజన్లు రెండు హైడ్రోజన్ కలిస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది నిష్పత్తి మారిపోవడం వల్ల పదార్థమే మారిపోయింది కాబట్టి స్థిరానుపాతం ఏం చెప్తుందంటే స్థిరమైన నిష్పత్తిలో కలుస్తుండేటప్పుడు ఒకే రకమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది సంయోగ పదార్థ ధర్మాలు దాని అనుగటన మూలకాల ధర్మాలకు విభిన్నంగా ఉంటాయి ఒక మిశ్రమం దాని అనుగటక మూలకాలు లేదా సంయోగ పదార్థాల ధర్మాలను ప్రదర్శిస్తుంది ఓకేనా అందులో ఉండేటటువంటి మూలకాల ధర అవి పాటించడం జరుగుతుంది కొన్ని ఇక్కడ అభ్యాసాలు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది కానీ ఈ అభ్యాసాలు కూడా మనం ఒకసారి చూసుకుందాము ఓకేనండి సో మొదట చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు క్రింద వాళ్ళు వేరు చేయడానికి మీరు ఏ విధంగా వేరు చేసే పద్ధతులు ఉపయోగిస్తారు ఒక్కొక్కటి చూద్దామండి సోడియం క్లోరైడ్ జలద్రావ నుండి సోడియం క్లోరైడ్ దీన్ని మీరు ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు అంటే ఇక్కడ మనకి జవాబులు చూస్తే బాష్పీభవనం అండి ఎందుకన్నా బాష్పన చేస్తాం రెండోది సోడియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ఏ విధంగా వేడి చేస్తారు దీన్ని సబ్లిమేషన్ ఉత్పత్నం అంటాం వేడి చేస్తే వెంటనే మనకి ఏమవుతుంది ఈ అమ్మోనియం క్లోరైడ్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కార్ ఇంజిన్ ఆయిల్లో ఉన్న చిన్న చిన్న ముక్కలు ఏం చేస్తారు లోహ ముక్కలు అనగానే వడబోతాం వివిధ పుష్పాల ఆకర్షణ పత్రాల నుండి వనద్రవ్యాలు వర్ణము అనగానే క్రోమోటోగ్రఫీ అని గుర్తుపెట్టుకోవాలి పెరుగు నుంచి వెన్న సెంట్రిఫ్యూగల్ నీటి నుండి నూనె నీటి నుండి నేను తీయడానికి మనకి దానికి ఏముంటుంది వడపోత పరికరం ఉంటుంది అలాగే తర్వాత తేనీటి నుండి టీ ఆకులు ఇది కూడా వడపోతా అండి ఇసుక నుండి ఇనుపరంజనం ఐస్ కాంతీకరణము ఓక నుండి గోధుమలు తూర్పుర పట్టడం నీటిలో అవలంబన తీర్చట తర్వాత కింద వాటి నుండి సజాతీయ మిశ్రమాలు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చాలా తేలిగ్గానే ఉంటాయి వీటిని ఒకసారి అయితే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మన బుక్స్లో అయితే మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి బుక్స్ని అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో మనం పరమాణు మరియు అణువుల గురించి అయితే క్లియర్గా మనం చెప్పుకుందాం ఈ వీడియో ఎలా నచ్చింది మీకు కామెంట్స్ అయితే ఇవ్వడండి అదేవిధంగా మన ప్రయత్నం పైన మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్